కొంచెం ఆలోచన వచ్చింది. ప్రభా ఆయనకు సువార్త చెప్పాలి ప్రభా అనుకున్నాడు. సరే ఏ విధమైన సువార్త మనం ప్రకటించాలి. అలా నడుచుకుంటూ వెళ్తుండగా వెళ్తుండగా ఒక స్కూల్ కనపడ్డదండి. స్కూల్ కనపడగానే ఈ మాస్టర్ అడుగుదంట, సార్ అది ఏంటి సార్ అన్నాడంట. రే అది పాఠశాల అన్నాడంట. అవునా సార్ అన్నాడంట. ఏంటి సార్? పాఠశాల. ఆ విధంగా నడుచుకుంటూ పోతుంటే ఒక కాలేజీ కనపడ్డది. ఈ మాస్టర్ అడిగాడు, అది ఏంటి సార్ అన్నాడంట. రే ఇది కళాశాల అన్నాడంట. అవునా సార్? అవును. అలా పోతుంటే ఒక హాస్పిటల్ కనపడ్డది. దాన్ని పడ్డదమ్మ వైద్యశాల అనమాట. అదేంటి సార్ అంటే ఇది వైద్యశాల అన్నాడు. అవునా సార్ అన్నాడు. ముందు చూసింది ఏంటి సార్ అంటే పాఠశాల అన్నాడు. రెండో చూసింది ఏంటి అంటే కళాశాల అన్నాడు. మూడోది ఏంటి అనగానే వైద్యశాల అన్నాడు. సార్ నీకు ఒక విషయం చెప్తా. చెప్పు బాబా. ఈ పాఠశాల, ఈ కళాశాల, ఈ వైద్యశాల అంత పశువుల శాల కంటే స్టార్ట్ అయింది సార్ అన్నాడు. చెప్పండి ఉంటుంది. ఆ విధంగా మాట్లాడుతుండగా బాబు నువ్వు చమత్కారంగా మాట్లాడుతున్నావు అని అడిగాడు. అడుగుతుంటే నడుచుకుంటూ పోతుంటే అరే బాబు యేసు ప్రభువేంద్రా, నేనే మార్గం అన్నాడు, నేనే సత్యం అన్నాడు, నేనే జీవం అన్నాడు. కొంచెం స్వార్థం ఉంది కానీ దేవుడు ఎందుకు సార్ ఉన్నది కంటే చెప్తున్నాడు సార్. అలా నడుచుకుంటే ఆ సీసీలో దిగు నుంచి ఆ పర్యటన ప్రశ్న అంటే సార్ ఇది ఎవరు ఇచ్చింది సార్ అన్నాడంట. అనగా నా దొరగా నేనే ఇచ్చిన రా అన్నాడంట. అవునా సార్? నేనే ఇచ్చిన సార్. ఆ బాయ్లో ఇచ్చింది సార్. నేనే ఆ కోటర్స్ లో ఇచ్చిందా? నేనే. మాకు ఎంత దిగువ ఇస్తావా సార్? ఎన్నోగా సార్. ఏ నేనే ఇచ్చిన అన్నాడంట. సార్ నువ్వు ఎంత ఖండితంగా ఎంత నిక్కచ్చిగా నేనే అని వ్యతిరేకుతున్నావు. నా ప్రభు కూడా 2000 సంవత్సరాల క్రితం నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమని చెప్పినాడు సార్ అన్నాడంట. హల్లెలూయా. మొత్తానికి నువ్వు మతాన్ని పొందుతున్నావు బాబా అన్నాడంట. సార్ క్రీస్తు ప్రభు మతం కోసం రాలేదు సార్, మార్గం కోసం వచ్చిండు. మతం అంటే మతి నుండి పుట్టేది మతం సార్. యేసు ప్రభు వచ్చింది మార్గం చూపడానికి సార్ అన్నాడంట. హల్లెలూయా. కొంచెమైతే నన్ను దించకట్టే ఉన్నావు కదా అన్నాడంట. సార్ ఇది దిగేది కాదు సార్, ఎక్కేది సార్ అన్నాడు. ఆమెన్ చెప్పండి. అంటే మతాల దిగు నీళ్ళల్లో దిగాడు. దిగుడు కానిది దిగినోడిని పైకెత్తడమే క్రిస్టియన్. హల్లెలూయా. ఇది నిజమైన సువార్త. హల్లెలూయా. సరే దేవుడులారా, యేసు ప్రభు ఎందుకు వచ్చారంటే కొందరు ఏమంటారంటే తెల్లెళ్ళ దేవుడు అని కొందరంటారు. అసలు మన దేవుడు కాదని కొందరంటారు. ఇక వాళ్ళకి ఎవరికి ఏం తోస్తే అది యేసు ప్రభు గురించి చెప్తా ఉంటారు. అయితే యేసు ప్రభు గురించి కూడా బైబుల్ ఏంటంటే కొందరు ప్రవక్తలనియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు, కొందరు యోహాననియు, ఎవరితో వచ్చింది వాళ్ళు అనుకుంటున్నారు. ఈ కాలంలో కూడా యేసు ప్రభు ఎవరంటే కూడా అలానే చెప్తున్నారు. కానీ ఈరోజు మన అంశం ఏంటంటే ఎందుకు వచ్చాడు యేసయ్య? పప్పలు నడువు ఎందుకు వచ్చాడు యేసయ్య? హల్లెలూయా. చెప్తాం గట్టిగా హల్లెలూయా. యేసు ప్రభు మహిమను విడిచి పరలోకాన్ని విడిచి ఈ భూలోకానికి రావడానికి 4 రుజువులు ఉన్నాయి. 1 ఆత్మీయులారా, ప్రవచన రుజువు. అందరు చెప్పండి అన్నమాట. యేసు ప్రభు ఈ భూమి మీద పుట్టడానికి 333 ప్రవచనాలు ఉన్నాయంట. చప్పట్లు కొట్టాడు దేవుడికి స్తోత్రం. రుజువుతో యేసు ప్రభు పుట్టిండు. ఆమెనండి.
అలాంటి లక్షణాలు భూమి మీద ఎవరికైనా
ప్రభుత్వాలు కులాలతోనే ఉన్నాయి, దేశం కూడా కులంతోనే నడుపుతా ఉన్నారు. ఇప్పుడు మతం మీద
سرما ما نقولنا بريمين صداني جبنا طوبتنا ديوني سوتيا هاللويا كتيرنا هاللويا هاللويا كتيا هاللويا يسوع يندبوا يبومي لقصار عندنا قصبالي رخصين صداني برجلنا يبومي يسوع برب صداني كريسماس ربنا يندبوا قصار يسوع برب يبومي لقصار سرما Christmas week in the Rakshana. Hallelujah.
గమనించండి ఆత్మీయులారా ఎందుకు వచ్చాడు యేసుప్రభు అంటే నువ్వు చెప్పాలి బైబిల్ ఆధారం చేసుకొని ఆయన పాపులను రక్షించడానికి యేసుప్రభు వచ్చాడు ఆమేన్ రెండోది లోకాన్ని ప్రేమించడానికి యేసుప్రభు వచ్చాడు హల్లెలూయా హల్లెలూయా చెప్దాం హల్లెలూయా ఎందుకు వచ్చాడు యేసుప్రభు మార్కు సువార్త 2:5 మార్కు సువార్త 2:5 ఒక చక్కటి మాట ఉంటుంది ఎందుకు యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడయ్యా అంటే చూచి కుమారుడా నీ పాపమును క్షమించుటకు వచ్చాడు చప్పట్లు కొట్టాడు గట్టిగా చప్పట్లు కొడతాడు గట్టిగా హల్లెలూయా హల్లెలూయా యేసుప్రభు ఎందుకు వచ్చాడని క్రిస్మస్ లో పాపాలను క్షమించడానికి కేవలం యేసులో ఒక్కడిలోనే క్షమాపణ ఉన్నదండి ఎవరి దగ్గర క్షమాపణ లేదు ఒక పాపాత్మురాలు పట్టబడి యేసుప్రభు దగ్గరికి వస్తే యేసయ్య ఒక మాట అంటాడు మీలో పాపము లేని వాడు మొదట రాయలేమని చెప్పాడు చిన్నలు మొదలుకొని పెద్దల వరకు రాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఆ రాళ్లతో యేసుప్రభువును కొట్టేంత అధికారం ఉంది కాని అమ్మ ఇక్కడకు వెళ్ళి పాపము చేయకు అన్నాడు యేసుప్రభు ఎందుకు వచ్చాడు అంటే నువ్వు చెప్పాల్సింది ఒకటి ఆయన ఈ లోకంలో ఉన్న ప్రజలను రక్షించడానికి వచ్చాడు రెండోది లోకాన్ని ప్రేమించడానికి వచ్చాడు మూడోది క్షమించడానికి పాపిని క్షమించడానికి వచ్చాడు హల్లెలూయా చెప్తాం గట్టిగా హల్లెలూయా ఇదొచ్చు గట్టిగా హల్లెలూయా హల్లెలూయా యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చింది క్షమించడానికి వచ్చాడు ఈ ఈ ప్రపంచంలో యేసులోనే ఉన్నది ప్రేమ యేసులోనే ఉన్నది రక్షణ యేసులోనే ఉన్నది క్షమాపణ హల్లెలూయా చెప్తున్నాను ఈరోజు క్రిస్మస్ మనకేం తెచ్చింది తెలుసా రక్షణ తెచ్చింది క్రిస్మస్ మనకు ప్రేమ తెచ్చింది క్రిస్మస్ మనకు క్షమాపణ తెచ్చింది ఈ క్రిస్మస్ దినాల్లో నువ్వు ప్రతి ఒక్కరిని క్షమించడం నేర్చుకోవాలి చాలా మంది క్రిస్మస్ చేస్తారు సమాధానంగా చేయరు అసలు క్రిస్మస్ ఉన్న ఉద్దేశం తెలుసా ఆయన సమాధానంగా వచ్చాడు సమాధానకర్తగా వచ్చాడు గమనించండి నీ ఆత్మీయ జీవితంలో ఈ రోజున నువ్వు రక్షించబడ్డ బిడ్డగా క్రిస్మస్ చేయాలి ప్రేమను పొందే బిడ్డగా క్రిస్మస్ చేయాలి నేను క్షమాపణ పొందుకున్నాను అన్న అఫీ దొంగదానికి నేర ప్రవృత్తి ఉంటుంది అంటే నన్ను క్షమిస్తాడా నా పాపాలు క్షమిస్తాడా నా దోషాలు క్షమిస్తాడా ఏమో క్షమిస్తాడో క్షమించడం అలాంటి ఆప్షన్స్ ఏమి లేవు దావీదు ఒక మాట అయ్యాను నన్ను కడుగు అనగానే దావీదును దేవుడు కడిగినాడంట చప్పట్లు కొట్టాను దేవుడిని స్తోత్ర హల్లెలూయా చెప్దాం గట్టిగా హల్లెలూయా గట్టిగా హల్లెలూయా ఆయన క్షమించుటకు ఈ భూమి మీదకి వచ్చాడు ఎందుకు వచ్చాడు ఈ భూమి మీద గట్టే చెప్పాడు నన్ను క్షమించడానికి చెప్పాడు హల్లెలూయా యేసుప్రభు వచ్చిన ఉద్దేశం ఒకటి నిన్ను క్షమించడానికి భూమి మీదకి వచ్చాడు అయితే క్షమించబడ్డ నీవు నీ తోటి వాళ్ళని నువ్వు క్షమించడం నేర్చుకోవాలి నువ్వు క్షమిస్తున్నావని పక్క వాళ్ళని చాలా మంది అంటారు తర్వాత క్షమిస్తాంలేండి తర్వాత చూద్దాం లేండి అంటే కాదు ఈ ఈ క్రిస్మస్ లో నువ్వు ప్రతి వ్యక్తిని క్షమించడం నేర్చుకోవాలి క్షమించకుండా నేను స్నాన పెడతా అంటే ప్రభు చూస్తాడు సంపూర్ణంగా మారాలి బిడ్డ అని అంటాడు ఆరాక ముద్ద ఒక మాట చెప్పేవాడు ఇప్పటికి ఏమనంటే ఇంటి పైన స్టార్ పెడతారంట ఇంట్లో బాగా పెడతారంట ఫుల్లు దూదాం వేస్తారు అట్లాంటి టీంలు కూడా ఉంటాయి క్రిస్మస్ లా అది వాళ్ళ ఆనందం వాళ్ళని ఆస్పిరిట్ నడిపిస్తారు ఏ స్పిరిట్ ఆస్పిరిట్ అని అంటారు మనది హోలీ స్పిరిట్ వాళ్ళది ఆస్పిరిట్ ఆస్పిరిట్తో పండుగ చేసుకోవడం జరుగుతున్నారు యేసు లేని ఆరాధన గ్రంథం హల్లెలూయా
అర్థవంతమైన క్రిస్మస్ ఈ సంవత్సరం మీ జీవితంలో జరుగును గాక. హల్లెలూయా. యేసు లేకుండా నువ్వు క్రిస్మస్ చేయొద్దు, ఆయన నీతో ఉండాలి. హల్లెలూయా. చెప్తాం గట్టిగా హల్లెలూయా. ఒక రోజు ఒక పేద చర్చ్ లో క్రిస్మస్ సందడి పెట్టి క్రిస్మస్ చేస్తాను. అయితే అది చాలా పేద చర్చి, ఆ చర్చికి ఒక అసిస్టెంట్ పాస్టర్ కావాలని వాళ్ళు చెప్పినప్పుడు ఒక పాస్టర్ గారు వెళ్ళి అసిస్టెంట్ పాస్టర్ గారు ఆ చర్చికి సెలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ అయితే వాళ్ళు ఏమన్నారంటే తెలుసా, అయ్యా నువ్వు December 5వ తారీఖు రాని పిల్లంట. పాపము ఆ అసిస్టెంట్ పాస్టర్ గారు వెళ్ళి గేట్ కాడ పెట్టాలి, గేట్ మూసేస్తుందని. అయితే గేట్ తెరవండి అయ్యా, గేట్ తెరవండి అంటే వాచ్మెన్ అన్నాడంట, వాళ్ళు December 5వ తారీఖు చిల్డ్రన్స్ క్రిస్మస్ జరుగుతారు, చాలా హఠాత్తుగా ఉన్నారు, వాళ్ళు గేట్ వేసేది నువ్వు బయటనే ఉండాలి. ఏమన్నారు, మళ్ళీ గేట్ వేసేది మీరు బయటనే ఉండాలంటే పాప ఆయన డోర్ తీయలే. ఆ పక్క పక్క ముసలేని ఉన్నాడట, ఆ ముసలేని అంటున్నాడట, అయ్యా వాళ్ళు చాలా బిజీ బిజీగా సందడి సందడి చేస్తాను, వాళ్ళకు మళ్ళా వాళ్ళకు వాళ్ళ వాళ్ళ సంతోషంలో లేరు, నన్నే రానియాలి నిన్నే రాణిస్తానని ఆ ముసలేని మాట్లాడుతున్నాడట. అయ్యా నువ్వు రానియకుంటే పర్వాలే కానీ నేను ఇక్కడ అసిస్టెంట్ పాస్టర్ సెలెక్ట్ అయినా నా కోసం మరి 5వ తారీఖు రమ్మంటే నన్నే రానియాలి నిన్నే రాణిస్తాను కష్టపోయినట్ట, నన్నే రానియలేదు నిన్నే రాణిస్తాను. సరే పోయినారంట, 10వ తారీఖు రమ్మని సిగ్నల్ ఇచ్చినట్టు. 10వ యూత్ క్రిస్మస్ అని అంటే ఇక డీజిల్ పెట్టి నన్ను బయట పెట్టి వాళ్ళు బాగుంది పండుగ చేస్తారయ్యా అని మాట్లాడుతున్నా.
هللويا، شتام هللويا، وارجيسنا
رندو دوار غرلة ميلش بيتنارو يسوع كارد غيرك وصار ده لو كان ميلش كريسما جاي عليه نيجونا لابا كرمانة باكل بيت كريسما جاي عليه هاميتا من كريسما جيش نبدو دي جيوكا ولا سما دارم دورك تندي هاميتا بدي كتيكا هاليلويا هاميلا دا هي بومي دا سامري آني كريستلاين ابردلكو ديفو سما دارم ادغيرك جنانكي هي بومي كوصار نيزماينا كريسماس لو نيك سماعنا دوركتني نيزماينا كريسماس لو نيك رخصنا دوركتني نيزماينا كريسماس لو نيك بريمة دوركتني نيزماينا كريسماس لو نيك شماعة بنا دوركتني هندو واتشاد يسوع ربو نتشكر على انتنا يبقى بعيرا نيك تلسنا ما كيا لينا بديك يسوع ربو هندو واتشادو نيو رجلا شبحان غللا كمار جوتي ايه يسوع تلسا وارو رخصنا وديسو بيلين بيدا رانكا فاستس వార్తికులు ఎవర్ తెలుసా గొల్లలు హల్లెలూయా చెప్పండి సార్ గట్టిగా హల్లెలూయా చెప్పండి హల్లెలూయా ఆ గొల్లలు యేసుప్రభు మాట వినగానే వారు కన్నవాడిని విన్నవాడిని గురించి ప్రచురణ చేస్తూ వాళ్ళే గాస్పెల్ అందిస్తూ వెళ్ళిపోతున్నారు అరే యేసుప్రభు నమ్ముకో యేసుప్రభు నమ్ముకో యేసుప్రభు నమ్ముకో ఆయన పశువుల దొడ్డిలో నేను చూసాను ఆయన రాజుల రాజుగా వచ్చాడని వారు ఆదరణ స్వార్థ ఎప్పుడు వెళ్తూనే ఉన్నారు క్రిస్మస్ లో నోరు తెచ్చి పక్కలకు స్వార్థ చెప్పుడు హల్లెలూయా కొంత నోటికి పాస్ చేసుకున్నట్టు ఏం చెప్పాం పాత్ర గారు చాలా బాధ పోయిన ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కరోనా రాకముందుకు మేము క్రిస్మస్ కూడికలలో రైల్వే స్టేషన్లలో అదేవిధమ కొన్ని బస్ స్టాండ్లలో కొన్ని చెద్దలు బ్లాంకెట్స్ ఇచ్చినమాట మంచిగా వినండి క్రిస్మస్ అంటే ఒక గిఫ్ట్ ఒక గిఫ్ట్ ఇవ్వాలి అయితే ఈ క్రిస్మస్ ఆ గత ఆయుష్మంతం అందరికీ ఇస్తున్నాం రైల్వే స్టేషన్ లో ఒక బిర్యానీ ప్యాకెట్ ఒక వాటర్ ప్యాకెట్ ఒక వాటర్ బాటిల్ ఒక బ్లాంకెట్స్ చలికుంటారు కదా అని చెప్పి అందరికి ఇచ్చినామండి ఎంతటి సర్వ వ్యక్తి దూరంగా కూర్చున్నాడు ప్రభు చెప్పిండు నువ్వు ఆ వ్యక్తి దగ్గరికి పోయి నువ్వు ఆ బ్లాంకెట్ ఇచ్చి భోజనం ఇచ్చి వాటర్ బాటిల్ ఇవ్వని చెప్పిండు వినండి ప్రభు చెప్పగానే పట్టుకొని అలా వెళ్ళిన వెళ్ళి ఆయనకి ఇచ్చిన ఆయన టీషర్ట్ నైక్ ఉంది ఆయన షూ నైక్ ఉంది బ్రాండ్ వాచ్ ఉంది బ్రాస్లెట్ ఉంది చైన్ ఉంది చాలా ఉందని అనుకున్నాడు ఆయన ఆకలితో ఉన్నాడు నాకు తెలియదు ఆయన దగ్గర పోయి బ్రదర్ ఏసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు ఇది తీసుకో బ్రదర్ అన్న ఆయన ఏదో వర్క్ని చేస్తున్నాడు ట్రేన్ మిస్ అయింది అండ్ రైల్వే స్టేషన్ లో కూర్చున్నాడు ఒక బ్రీఫ్ కేస్ ఉంది ఆయన కూర్చున్నాడు చదివి వర్పుతా ఉన్నాడు అది ఇచ్చిన తర్వాత ఆయన అన్న మాట నాకు నేను తెలుసా నువ్వు నా కోసమే వచ్చిన ఇక్కడికి అన్నాడు చప్పట్లు కొట్టాను దేవుడికి స్తోత్రాలు అప్పుడు ఒక మాట చెప్పిన నేను రాలే బ్రదర్ నాలోపు యేసు ప్రభు నీ దగ్గరకు వచ్చిండని చెప్పిన చప్పట్లు కొట్టాను గట్టిగా హల్లెలూయా ఏమంటా మీరు ఇద్దరికి ఇచ్చింది నాకు తృప్తి అనిపించలేదు అని నా దగ్గరికి వస్తావో రావో అని నేను దాదాపు 30 మినిట్స్ నుంచి నిన్నే చూస్తున్నాను అండి అది ఇచ్చి ఒక మాట చెప్పింది తెలుసా యేసు నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పిన జీవితంలో నేను మర్చిపోలేని రోజు అన్నాడండి నేను ఒక ధనవంతుడి నేను చలిలో ఉన్నా ఈ రాత్రి వెళ్ళినా ఆకలితో ఉన్నా ఎక్కడికి వెళ్ళాలో తోచలే స్థితి మిడ్ నైట్ ఈ భోజనం వేసి ప్రభించండు ఈ వాటర్ వేసి ప్రభించండు బ్లాక్ వేసి ప్రభించండు అన్నప్పుడు ఆయన ఒక్కటే మాట చెప్పిండే తెలుసా ఆ ప్రభు ఈ రూపంలో నా దగ్గరకు వచ్చింది కదా అన్నాడండి ఏ రూపంలో వచ్చిందంటే ఆయనకు ఒక బ్లాంకెట్ రూపంలో నాకు వచ్చిండు భోజన రూపంలో నాకు వచ్చిందని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషమైందండి హల్లెలూయా చెప్తాము హల్లెలూయా క్రిస్మస్ లో ప్రేమను పంచు ఏం పంచాలి క్రిస్మస్ లో మంచిగా చెప్పండి గట్టిగా క్రైస్తవులు చాలా మంది పిసినారి క్రైస్తవులు ఇక్కడ తెలుసా చాలా మంది పక్కన ఇక్కడికి కదా సెల్ఫిస్ట్గా వాళ్ళే లేదు ఈసారి క్రిస్మస్ షాపింగ్ చేసినప్పుడు ఒక పేద విధానాలు ఒక చీర అదొక గిఫ్టింగ్ అది మంచిది అర్థమైన నీకు నీవే క్రిస్మస్ చేయదు హల్లెలూయా చెప్తాం గట్టిగా హల్లెలూయా ఒకటి క్రిస్మస్ రక్షణ ఇచ్చింది
రెండు క్రిస్మస్ ప్రేమనిచ్చింది, మూడు క్రిస్మస్ క్షమాపణిచ్చేది, నాలుగు క్రిస్మస్ సమాధానమును ఇచ్చింది. హల్లెలూయా. ఐదవది క్రిస్మస్ ఏమిచ్చింది భూమి మీదకి అంటే, మత్తయి సువార్త 1:21 చక్కటి మాట ఉంటుంది. 1:21 ఇదిగో కన్యక గర్భవతి కుమారుని గనుడు ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడై ఉండును. ఎందుకు వచ్చాడు యేసుప్రభు అంటే, ఈ లోకంలోనికి మానవునికి తోడుగా ఉండడానికి వచ్చాడు. చప్పట్లు కొట్టాడు దేవుడికి స్తోత్ర. హల్లెలూయా చెప్తాము. హల్లెలూయా హల్లెలూయా అని ఎవరిని త్రోసివేసేవాడు కాదు. మీ బోధకుడు పాపులతోనూ, మీ బోధకుడు వేశ్యలతోనూ సుంకరులతోనూ కూర్చొని బోధన చేస్తున్నాడని ధర్మోపదేశ శాస్త్రులు పరిశీలించి ప్రజలను చెప్పారు, మీ బోధకుడు ఏదయ్యా ఆ పాపులతో కూర్చున్నాడు అని అంటారు. అప్పుడు ఏసయ్య మాట అంటాడు ఏంటంటే, రోగులకే కాని వైద్యుడు మంచి వారికి కాదు అని చెప్తూ ఒక మాట అంటాడు. నేను వీటిని ప్రేమించడానికి వచ్చానని చెప్తాడు. హల్లెలూయా గట్టి అంటాము. హల్లెలూయా. మన భారతదేశం ఎట్టపాటు పడ్డదంటే కులానికి ఒక దేవుని పెట్టుకున్నాం మనం. అవునండి, చాలా బాధ. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు తెలుసా? సర్వమానవానికి తోడై ఉండడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. చప్పట్లు కొడితే దేవుడి కనపరచుదా. హల్లెలూయా హల్లెలూయా. ఆనాడు అంటారు యేసు ప్రభు ఎవరై అంటే, ఆయన పాపులను ప్రేమించడానికి వచ్చాడు, వేశ్యలను ప్రేమించడానికి వచ్చాడు, ఆయన సుఖలతో కూర్చొని భోజనం చేస్తున్నాడని చెప్పాడు. దేవుడు కదా, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మానవునికి తోడుగా ఉండడానికి. యుగ సమాప్తి వరకు నేను నీకు తోడై ఉంటానన్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని ఘనపరచుదాము. హల్లెలూయా. నిరాశలో ఉన్న వారికి తోడై ఉండేవాడు, కన్నీటి బ్రతుకులకు తోడై ఉండేవాడు, అనేక చిందిగిన బ్రతుకులకు తోడై ఉండేవాడు. ఆ విధముగా యేసు ప్రతి వారికి తోడై ఉండి నేను నీతో ఉన్నానని చెప్పిన వాడు యేసు ప్రభువే. ఆ యేసయ్యనే ఒక రోజు నువ్వు నిరాశతో ఉన్నప్పుడు, రక్షణ లేకుండా ఉన్నప్పుడు నీ దగ్గరికి వచ్చి నేను నీకు తోడై ఉన్నానని చెప్పాడే, అదే నిజమైన క్రిస్మస్. ఆమె నిప్పటి గట్టిగా గట్టి చెప్పండి. హల్లెలూయా. ఇమ్మానుయేలుగా వచ్చాడని చెప్పండి. తోడుగా ఉండడానికి అని చెప్పండి. హల్లెలూయా చెప్తాం గట్టిగా. హల్లెలూయా. ఈ క్రిస్మస్ లో ప్రభు నీతో మాట్లాడమాట, నేను నీకు తోడై ఉంటాను. ఆమె చెప్పండి గట్టిగా. యెహోషువ తన యొక్క ధైర్యాన్ని కోల్పోయినప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, నేను మోషేకు తోడైనట్టు నీకు తోడై ఉన్నాను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉన్నానంటాడు. ఈరోజు ఆత్మీయులారా, ప్రభు నీకు తోడై ఉంటే నీ సమస్యలన్నీ తొలగిపోతాయి. ప్రభువా నువ్వు నాకు తోడై ఉండయ్యా, నీవు నేను క్రిస్మస్ ఆరాధన చేయాలి. యేసు లేకుండా నువ్వు క్రిస్మస్ చేయకు, ఒక అర్థవంతమైన క్రిస్మస్ ఆరాధనలు చేయదు కాక. 5వ తారీఖు వస్తే బయటనట్టు, 10వ తారీఖు వస్తే బయటనట్టు, 15వ తారీఖు వస్తే బయటనట్టు, 20వ వస్తే ఆయన బయట పెట్టి వీళ్ళ లోపల పండలేసినట్టు, అలాంటిది కాదు. ఈరోజు నీవు క్రీస్తుతో ఆరాధన చేయదు కాక. హల్లెలూయా. ఈ క్రిస్మస్ నీ జీవితానికి ఇచ్చిన 5 విషయాలు విన్నా, ఏమిచ్చాడో విన్నా, ఏమిచ్చాడంటే నువ్వు చెప్పాలి. యేసు ఎందుకు వచ్చాడు అంటే నువ్వు చెప్పాల్సిన ఒకటే, నన్ను రక్షించడానికి వచ్చాడు. నేను ఎందుకు వచ్చాడు అంటే ఏమో, నన్ను ప్రేమించడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? నన్ను క్షమించడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? నాకు సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? నాకు తోడుగా ఉండడానికి. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. క్రిస్మస్ నీకు ఇచ్చిన సందేశం ఇదే. ఈ 5 విషయాలు నీ జీవితంలో ప్రభు ఫలింపచేయని దాకా ఆమె అందరూ ఒక నిమిషం కళ్ళు మూసుకోండి. అందరూ కళ్ళు మూసుకోండి ఒక్క నిమిషం. అందరూ కళ్ళు మూసుకొని
ప్రభు ఎందుకు వచ్చాడు తెలుసా? క్షమించడానికి